జై శ్రీమన్నారాయణ. ప్రేక్షకులకి నమస్కారం. ఉగాది, ఉగాది అని అంటే మన అందరికీ తెలుసు. ఎందుకని అంటే గ్రహాలు ఒక రకంగా చెప్పాలంటే వాటి స్థితిగతులు మారుతాయని, అలాగే ఉగాది నుంచి మనకి ఆ స్థితిగతులు మారిన తర్వాత మనుషుల్లోనూ తర్వాత మనిషి పుట్టిన నక్షత్రాల్లోనూ వాటిల్లోనూ చాలా రకాల మార్పులు వస్తాయన్న సంగతి మనకు తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే, అసలు మీకు అందరికీ తెలుసు కదా నేను న్యూమరాలజీ చూస్తాను, అలాగే ఆస్ట్రాలజీ కూడా చూస్తాను, అలాగే ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను చెప్తుంటాను అన్న సంగతి మీకు తెలుసు కదా. కానీ ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే, మనమందరం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు. ఈ ఉగాది ప్లవనామ సంవత్సరం మనందరికీ తెలుసు. అలాగే మనకి వచ్చేటప్పటికి మంగళవారం రోజునాడు వచ్చింది, 13వ తారీఖు 4/4/2021 13వ తారీఖున అంటే మంగళవారం వచ్చింది. మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. అంటే ఈ సంవత్సరం రాజు కుజుడు. కాబట్టి ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ సంవత్సరం పడే కష్టాలు అంటే ఉగాది నుంచి చాలా రకాల సమస్యలు ఉన్నాయండి. చాలా రకాల సమస్యలు అంటే చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఒక రకంగా చెప్పాలంటే మనీ ప్రాబ్లమ్స్, భారీ మనీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత యాక్సిడెంట్ల పరంగా చాలా మట్టుకి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ శాతం ప్రతి మ్యాక్సిమం చాలామందిలలో మెడికల్ ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పులు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ అప్పుల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు, అంటే వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, చిన్న చితగా ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత చెట్టుగా అంతేగాలన్నట్టు చిన్నవాళ్ళు చిన్న రకాలుగా అప్పులు చేస్తే పెద్దవాళ్ళు పెద్ద రకంగా అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అపరాలు రేట్లు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, చాలా మట్టికి భూమికి సంబంధించిన విపత్తులు ఇవి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దెబ్బలాట్లు అంటే ఇంట్లో కానీ ఈదులో కానీ ఎక్కువ శాతం గొడవలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఒకటి మనం భయపడక్కర్లేదు. దేనికి అంటే, దీనికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను జరుగుతాయని నేను చెప్తున్నాను. అలాగే బంగారం విషయానికి వచ్చేటప్పటికి, బంగారం విషయంలో మీరు ఎప్పుడు కొనుక్కోవాలనుకుంటే అప్పుడున్న రేటే పెట్టి కొనుక్కోవాలి. అంటే ఈ రోజు సపోజ్ గ్రామ్ 5,000 ఉందనుకోండి, కొనుక్కున్నారు అనుకోండి, రేపు పొద్దున్న 5,000 తగ్గింది అనుకోండి, మీరు బాధపడక్కర్లా. నెక్స్ట్ డే ఒక రకంగా చెప్పాలంటే అది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చూడండి, సముద్రం అంట ఒక 4 అడుగులు వెనక్కి వస్తే గనక ఒక 10 అడుగులు ఎదరికి ఎలా వస్తుందో మ్యాక్సిమం బంగారం రేటు కూడా అలాగే ఉంటుంది. అలాగే పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గ్యాస్ విషయానికి వచ్చేటప్పటికి గ్యాస్ గురించి, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం మ్యాక్సిమం అన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి, నష్టాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఎలాగని భయపడకుండా మనం భగవంతుణ్ణి పట్టుకోవాలి. భగవంతుడు ఏ మనిషి అయినా సరే, అంటే కొంతమంది ఏమంటారంటే ఆ భగవంతుడు లేడు అని అంటారు. ఒకటి చెప్పండి, ఇప్పుడు మనం మాట్లాడుతూ ఒకవేళ ప్రాణం పోయిందనుకోండి, మాట్లాడుతున్నంతసేపు శ్వాస ఆడుతుంది అని అంటే మనం బ్రతుకున్నట్లేక. ఒకవేళ ఆ శ్వాస ఆడతలేదు అనుకోండి, ఆ శ్వాస మనకు కనిపిస్తుందా? అవతల వాళ్ళకి కనిపిస్తుందా? కనిపించదు కదా. ఒకవేళ ఆ శ్వాస ఆగిపోయిందనుకోండి, మనిషి చనిపోయినట్టే కదా. అదే అరే నేను నమ్మను, శ్వాస అనేది లేదు ఇది అని అంటే అది ఒక రకంగా చెప్పాలంటే నమ్మాలా నమ్మకూడదా? అలాగే కొన్ని కొన్ని నమ్మి ఉంటాయి, కొన్ని కొన్ని నమ్మని ఉంటాయి. కాబట్టి సృష్టిలో అంటే ఈ విశ్వంలో ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది. ఆ శక్తే, మీరు ఏ దైవాన్ని పూజిస్తే ఆ దైవాన్ని పట్టుకోండి. స్వామి ఈ సంవత్సరం ఇలా ఉండబోతుందంట, కానీ నాకు మీరున్నారు నాయన అనేసి మనం పట్టుకోవాలి. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతాయని అనుకున్నాం, కానీ ప్రతి విషయంలోనూ నడిచి వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఎలా వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పుడు ఆ వచ్చే ఇబ్బందుల నుంచి గట్టిగా రాకుండా చిన్నగానైనా సరే తప్పుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మెడికల్ ఖర్చులు, ఎక్కువ శాతం మెడికల్ ఖర్చులు, ఆపరేషన్స్ అవన్నీ ఉన్నాయి. కొంచెం హెల్త్ పరంగా కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం అక్కడ కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే సేవ్ అయినట్టే లెక్క. ఇలాగనమాట, ప్రతి విషయంలోనూ కూడా కొంచెం
అలాగే అప్పు అంటే ఎక్కువ శాతం మనిషి అప్పుల్లోకి వెళ్ళిపోయే అవకాశం. ఎందుకంటే రాజే కుజుడైనప్పుడు ఎక్కువ శాతం అంటే కొంతమంది అప్పుల్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది పైకి వస్తారు, కానీ ఎక్కువ శాతం అప్పుల్లోకి వెళ్తారు. అప్పుడు ఏం చేయాలి మనం అంటే, అసలు అప్పు చేయడానికి దేనికి కావాలి, ఏంటి, మనకు 1,00,000 రూపాయలు అప్పు అయితే కానీ అప్పు కావాలి అని అనుకుంటే సాధ్యమైనంత మటుకు నేను 50,000 తీర్చగలను అనుకుంటే ఆ 50,000 కోసమే మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ 50,000 తీర్చగలుగుతారు. ఇంకో అదనంగా 50,000 కనుక తెచ్చుకుంటే, మనం తీర్చలేకపోతే మన వ్యాపారం గనక కొంచెం నష్టాల్లో నడిస్తే అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రభావం అంతా మన హెల్త్ మీదే పడుతుంది. ఆ రకంగా మీకు టెన్షన్స్ మొదలవుతాయి. అలాగే ఇంట్లో అంటే ఇంట్లోనే కాదు, ఈదిలోనే కాదు, గొడవలో ఇవి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో పిల్లలతోటైనా లేదంటే బయట వ్యాపారం చేసే సంస్థలోనైనా జాబ్ చేసే చోటైనా సరే ఎవరితోనైనా సరే ఏదైనా ఒక ఇష్యూ కనుక మొదలైంది అనుకోండి, అక్కడ నుంచి మీరు తప్పుకుంటమైనా చేయండి లేదంటే కామ్గా ఊరుకోండి. అప్పుడేమవుతుంది, అది పెద్దగా గొడవ అవ్వకుండా ఆల్మోస్ట్ అక్కడ సద్దుమణిగిపోవడం అనేది ఉంటుంది. ఇలాగ దేనికైనా సరే పరిహారం అనేది లేకుండా లేదు. కానీ ప్రతి విషయంలోనూ ఏంటి అంటే, మనం రోజు గడవాలి అని అంటే మనం అడుగు తీసి అడుగు బయట పెట్టాలన్నా ఉదయం కంపల్సరీగా స్వామిని సేవించుకోవాలి, అమ్మని ఆరాధించాలి. అలాగే చూడండి, ఇక్కడ నుంచి ఈ ఉగాది నుంచి ఎవరైతే ప్రతిరోజు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అదేంటి వజ్ర కవచాన్ని, లక్ష్మీదేవికి సంబంధించిన శ్రీ సూక్త పారాయణం, తర్వాత ఇంకొకటి ఏంటంటే అప్పుల్లోకి ఆటల్లోకి వెళ్లకుండా కుజుడుకు సంబంధించి అంగారక స్తోత్రం, రుణ విమోచక అంగారక స్తోత్రం అనేసి ఉంటుంది. దాన్ని గనక మీరు పారాయణం చేసినట్టయితే అంటే కొంచెం మనం ఈ మంత్రాలకి టైం కేటాయించాలి. ఆ చదవటం వలన, ఆ పారాయణం చేయటం వలన ఏంటి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే మన బాడీ అంతటిలోనూ ఉన్న ఆరా క్లియర్ అయ్యి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ అనేది లోనికి వచ్చినప్పుడు అప్పుడు అంటే ఇవి చదవటం వలన కూడా మనకి కర్మ అనేది తొలగి పుణ్యం అనేది పెరిగి భగవంతుడు మనకి పెద్ద కష్టం పెట్టాల్సింది చిన్న కష్టంతో తప్పించడం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా స్వామిని, అమ్మని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తొలగిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, మంగళవారం కదండి మనకి ఉగాది మొదలవుతుంది, రామనామ జపాన్ని ఎవరైతే చూడండి చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంది చెప్తుంటారు, గురువు దగ్గరికి వెళ్ళనుకో రామ రామ అనుకోరా లేదంటే జై శ్రీమాన్ కూడా శుభ్రంగా కష్టాలన్నీ తొలగిపోతాయంటారు. మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా కూడా రామ 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 అంటే ఆంజనేయ స్వామే ఒక రకంగా చెప్పాలంటే ఆ రాములు వారి మంత్రాన్ని జపిస్తున్నారు కాబట్టి ఆ కష్టం మన దగ్గరికి రాకుండా ఈయన కాపాడతాడు. అంటే ఎంత శక్తి ఉందో చూడండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు కూర్చున్నా నుంచున్నా లేచిన ఏం చేసినా రామ 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 అనుకుంటే ఆటోమేటిక్గా ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మనకున్న ఒకవేళ ఏదైనా కర్మఫలాలు ఉంటే అవి తొలగించి రాములు వారే మనకి మంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉన్నత స్థితిని ఇచ్చి మోక్షాన్ని ఇస్తారు. ఇది అందరికీ తెలుసున్నది, మనం గొప్పవాళ్ళ చరిత్ర చదువుతున్నాం కాబట్టి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా, ఈ ప్లవనామ సంవత్సరం అంతా కూడా మనందరికీ కూడా ఎలాంటి కష్టాలు ఉన్నా మన జీవితంలోకి రాకుండా భగవంతుణ్ణి పట్టుకుని ఆరాధించి కష్టాలను తొలగించుకుని. అలాగే రామ 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 అనుకుంటాం. కొంతమంది అయితే అంటే కొంతమంది రామకోటి రాస్తారు చూడండి, రామకోటి రాయటం కూడా చాలా 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 పుణ్యం అండి. కాబట్టి ఎవరైనా సరే రామకోటి రాయదలుచుకుంటే, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు తీరిపోవాలి, అసలు ఈ సంవత్సరమే కష్టాలు అంటున్నారు కాబట్టి ఈ రామచంద్రుడు నా కష్టాలు తీర్చాలంటే నేను ఆంజనేయ స్వామిని పట్టుకోవాలి అనేసి మీరు రామనామ జపాన్ని అంటే రామకోటిని గనక ఈ సంవత్సరం గనక మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం గనక రాసినట్టయితే ఎలా ఉండాలి అంటే, మన భక్తి కన్నీళ్లతో ఉండాలి. కనీసం ఒక్క చుక్క కన్నీళ్ళైనా సరే రామ అన్న పదం రాసినట్టు శ్రీరామ అన్నప్పుడు గనక పడినట్టయితే మన కష్టాలు అక్కడితో ఫటాపంచలైపోయి ఆ రాముడే మనకి కష్టాలు లేకుండా చేయటము, దానికి తోడు ఆంజనేయ స్వామి మనకు తోడుగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఆ స్వామి పాదాలు పట్టుకుని మనస్ఫూర్తిగా వేడుకొని మన కష్టాలను తొలగించుకుందాం. జై శ్రీమన్నారాయణ.